గ్లోబల్ తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి పెద్దలు మల్లారెడ్డి అన్న గారు, అట్లాగే శ్రీనివాసరెడ్డి అన్న గారికి వేదిక మీద ఉన్న, విశ్వేశ్వరరెడ్డి అన్న గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ పేరు పేరిన నమస్కారాలు. ప్రపంచంలో ఎక్కడున్నా తెలంగాణ వాళ్ళంతా ఒక వేదిక మీదకి తీసుకురావటం కోసం ఇంకా గొప్ప ప్రయత్నం చేసిన మా అన్నలందరికీ మరొకసారి నమస్కారం. మీకు పరిచయం అయ్యేటువంటి ఒక గొప్ప అవకాశం కూడా మాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రపంచంలో ఎక్కడున్నా ఏ వృత్తిలో ఉన్నా పుట్టిన గడ్డ పుట్టిన నేల మర్చిపోకుండా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఇట్లాంటి వేదికల్ని చాలా మనం చూసినాం. చాలా వేదికల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్ఆర్ఐలుగా మీ యొక్క ప్రయత్నం, మీ యొక్క కృషి చాలా గొప్పగా ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి వేదికల ద్వారా తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ బిడ్డల కోసం మీరు మీ ప్రయత్నం కంటిన్యూ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గ్రామీణ ప్రాంతాల్లో చాలా పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మారుతున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో యువత తప్పుదోవ పడుతున్నటువంటి ఒక పరిస్థితి, యువతరు మొత్తం కూడా కొద్దిగా చెడు మార్గాన ప్రయాణిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎన్ఆర్ఐలుగా మీరు విద్య యొక్క ప్రాముఖ్యత, విద్య యొక్క అవసరాన్ని మీ గ్రామాలలో దాని ప్రాముఖ్యతను చెప్పేటువంటి ఒక ప్రయత్నం మీరు చేయటం ద్వారా సమాజం పురోగమన దశలో ముందుకు వెళ్తుందని చెప్పేసి నేను భావిస్తూ, సాధ్యమైనంత మేరకు ఎన్ఆర్ఐలుగా మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఎడ్యుకేషన్ మీద మీ యొక్క సలహాలు సూచనలు మీ యొక్క చేయితో ఉండాలని, ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేసే దశగా మీ సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము కూడా ఆ వైపుగా ప్రయత్నం చేస్తాము, చేస్తూనే ఉన్నాం, ఇంకా కంటిన్యూ చేస్తామని తెలియజేస్తూ ముగిస్తాం. సో పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే జస్ట్ లెట్ మీ నో. సో కాసేపు అయిన తర్వాత మళ్ళీ మనము మాటల్లోకి వెళ్దామండి, బికాస్ కల్చరల్ ఈవెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఆల్రెడీ చాలా మంది ఎక్కువసేపు మాట్లాడేసరికి నిలబడిపోయారు కూడా. దయచేసి కూర్చోండి, దేర్ ఆర్ టూ మెనీ ఈవెంట్స్, చాలా మంది ఆర్టిస్టులు వచ్చి ఉన్నారు. సో చాలా విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం, ఇప్పుడు ఒక సాంగ్ వాడతారు, దాని తర్వాత మళ్ళీ ఎన్ఆర్ఐస్ ఇక్కడ ఇక్కడ ఉన్న ఆడియన్స్లో ఉన్న ఎన్ఆర్ఐస్ అందరూ కూడా వేదిక మీదకి రావాల్సి ఉంటుంది. బయట నుంచి వచ్చిన వాళ్ళు మీరు ఇచ్చేసి రావాలా? ఓకే.